महమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజు ప్రజల ముందుకు రావాలని విశాఖ జిల్లా సబ్బవరం మండలం మొగలిపురంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను వైసీపీ నాయకులు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎడ్ల నాయుడు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి నోటొక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఎడ్ల నాయుడు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ప్రజాభిమానంతో పెందుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదిప్రాజు నిత్యం ప్రజల్లోనే మమేకమై అందుబాటులో ఉంటున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై సకాలంలో స్పందిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మధ్య ఉండే ఎమ్మెల్యే శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో భయంకరమైన కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సభ్యులు సిరిపురపు అక్కనాయుడు, గండి మహాలక్ష్మి, గండి బండయ్య తదితరులు పాల్గొన్నారు. వీరాంజనేయ స్వామి గుడి దగ్గర గౌరవ శాసన సభ్యులు అన్నారెడ్డి అభిప్రాజ్ గారు కరోనా కష్టకాలంలో తెలుగు నియోజకవర్గ ప్రజలందరికీ అశేష సేవలు అందించి ఎవరికి అవకాశం వచ్చినా నేను ఉన్నానని కరోనా కష్టకాలంలో కూడా ఆయనకు అందరికీ అందుబాటులో ఉండి అన్ని సేవలు చేసి ఈరోజు ఆ కరోనా మహమ్మారికి బారిన పడిన ఆయన త్వరగా కోలుకోవాలని ఆ వీరాంజనేయ స్వామి వారిని కోల్పం గ్రామ ప్రజలు అందరూ ఈరోజు వీరాంజనేయ స్వామి గుడి దగ్గర నోట కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయించి త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటూ త్వరగా పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని కోరుకుంటూ భగవంతుని ఆశిస్తాం.